సోదరులకు నమస్కారం. సుప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఆయనతో చాలా కాలం సన్నిహితంగా మెలవడం జరిగింది. శేషేంద్ర మున్సిపల్లో క్రీ ఉద్యోగం. ఆయన కవిత్వాల గురించి ఎంతముందు ఎన్నో రకాలుగా చెప్పాడు. విశ్వాసచాడు గారు మొదలుకొని శ్రీశ్రీ దాకా. శ్రీశ్రీ అంటాడు ఆయన, ఇది పద్యమా ఫ్రెంచ్ మద్యమా అంటాడు ఆయన చమత్కారంగా. గోపాల శాస్త్రి అంటాడు, ఆయన ఉపన్యసిస్తే ఋతుఘోష, అది మౌనంగా ఉంటే అరవింద ఘోష అంటాడే. ఆయన గురించి వచ్చినటువంటి నాలుగు చాలా ఉన్నాయి. అంటే ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ అయింది, పండితుడు పండితుడు, కవిలో కవి అయింది. ఆయనకి అన్నిటి ఒక రకమైన విప్లవాలే కవిత్వంలో మాత్రం. అల్లాకు మల్లెప్పులు అర్పిద్దాం అంటాడు, గాలితో కలిసి గీతాలు పాడినా గడ్డాలు పెంచుదాం, రామదాస్ కీర్తనలో రాముడిని సేవిద్దాం అంటాడు, ఉగాది వేప చేతుని అందరికీ పంచుదాం, కష్టసుఖాలు కలిసి పంచుకుందాం అనే తత్వంలో లేని ఒక రకమైన ఆయన ధోరణే ప్రత్యేకమైన ధోరణి అండి. ఆయన రాసేటువంటి ఆయన వజ్రకృతం రాశారు, వజ్రకృతం రాశారు, ఏది రాసినా ఆయన ముద్ర మాత్రం ఆయన ముద్రత ఆయన ఐడెంటిటీ ఉండి చూస్తుంది. ఆయన రాసిన కొద్దిగా గేయలు మాత్రం కొద్దిగానే రాశారు ఆయన. నేను ఆయన నాకు ఎప్పుడు కంప్లైంట్ ఇంకా ఎక్కువ రాయాలండి. ఇప్పుడు వచ్చాయి పూల బంధువులు, తెచ్చాయి తేనె బిందువులు, పోదామ బిందుకిద్దరిని అనే పాట వినిపిస్తారు. స్వప్న హేమవతి నాగరాజు. దాచుకో